జగిత్యాల జిల్లాలో నడి రోడ్డున మేమందరం కూడా బీజేపీకి అగేనెస్ట్ గా పోరాడుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే పాల పైన జిఎస్టీ పెంచడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అంటే సామాన్యులు బతకనీకి కూడా కష్టమయ్యే తరంగా మీరంతా కూడా బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. మరి ఈ జిఎస్టీ ఎన్ని రకాలుగా ఎంత దోసుకుంటారో మాకైతే తెలవడం లేదు. ఆ దోసుకున్నదంతా వేరే రాష్ట్రాలలో పంచుతున్నారప్ప, మరి మా రాష్ట్రానికి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. కానీ మరి ఇంత దారుణమైన వ్యవస్థ, ఈ పాల పైన సామాన్యుడు తాగే పాలు, ఛాయ, పిల్లలు తాగే పాల పైన కూడా ఇంత జిఎస్టీ పెంచడం అనేది మరీ దారుణమైన విషయం. ఇప్పటికైనా కేంద్రము వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఈ విషయం పైన వాళ్ళు మళ్ళొక్కసారి ఆలోచన చేసి ఈ జిఎస్టీ తొలగించాలని చెప్పేసి మేము ఈ జగిత్యాల టీఆర్ఎస్ పక్షాన మేమందరం కూడా గట్టిగా నినాదిస్తున్నాము. మేమందరం కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి దగ్గర కూడా సామాన్యులు నడ్డి విడుస్తూ ఉన్నారు. మీరు అందరు కూడా దయచేసి మీరు మా కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేసుకుంటూ సామాన్యుడు బతికే తరంగా మేమందరం తెలంగాణ తెలుసుకున్న తర్వాత చేస్తున్నాము, దానికి విరుద్ధంగా మీరు ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మామూలుని తెలంగాణ ప్రజల్ని సుఖంగా బతికేటట్టుగా మమ్మల్ని మీరందరూ కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ పాల పదార్థాలపైన వికాస సరుకులపైన తీసుకొచ్చినటువంటి జిఎస్టీని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సన్యాన గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనే విధంగా సామాన్యులు నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తాగేటటువంటి పాల మీద కూడా చివరికి వస్తే మొన్నటికి మొన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి దాని ద్వారా రవాణా దెబ్బతిని, మరి దాని రవాణా పరంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్నిటికీ కూడా ధరలు పెరిగిన పరిస్థితులు కనబడుస్తూ ఉన్నాయి. మరి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచడం జరిగింది. ఎక్కడికక్కడ పెంచుతూనే మరి ఈరోజు పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటి మీద కూడా జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఈరోజు సామాన్యులందరూ కూడా నినదిస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా బీద బలహీన వర్గాలు నివసించినటువంటి మన భారతదేశంలో మరి కార్పొరేట్ సెక్టర్ పట్టం కడుతూ సామాన్యులు నడ్డి విరుస్తూ కార్పొరేట్ తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ పాలన నశించాలి అని ప్రతి సామాన్యులు కూడా కోరుకుంటున్న పరిస్థితులు మనకు దేశంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను తెరవాలి. మరి మహిళలందరము కూడా గట్టిగా నినదిస్తున్నాము. మరి అసలు పొయ్యి వెలిగించలేని పరిస్థితిని తీసుకొని వస్తున్నారు. సిలిండర్లు ఎలాగో వాడే పరిస్థితి లేదు. పొయ్యి ముట్టించుకొని కనీసం ఛాయ్ తాగుదామన్న, పాలు పిల్లలకు పాలు పడదామన్నా కూడా లేని పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరిని ఇప్పటికైనా వీడి సామాన్యులందరూ కూడా మరి గట్టిగా ఉప్పుమని ఊదత కొట్టుకుపోయే పరిస్థితులలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి బీజేపీ పాలన ఇప్పటికైనా కూడా ఇలా ఆలోచించాలి, ఒక ఆలోచన చేయాలి. మహిళలందరూ గట్టిగా మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఊరు కర్రలు పట్టుకొని ఊరుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా జిఎస్టీని, పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా జిఎస్టీని తొలగించాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన, జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ పక్షాన, జగిత్యాలలో ఉండే టీఆర్ఎస్ పార్టీ సైనికులు, పార్టీ ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల పక్షాన నిలబడడానికి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక పక్క ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరదలు, భారీ వర్షాలు, అకాల కారణంగా దెబ్బతిన్న రైతులకు, అదేవిధంగా ఎక్కడైతే వారికి కనీసం ఇళ్లల్లో ఉందామన్నా కూడా స్థానం లేనందున వారందరినీ కూడా చూసుకోవడానికి ఒక పెద్ద తండ్రిలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరుక్కుంటా కేసీఆర్ గారు తక్షణ సాయం కింద వారికి 10,000, అదేవిధంగా వారికి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు నిలుస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే తెలంగాణ సాధించుకున్న నాయకుడికి ఉంటుంది, ఎందుకంటే మన ఇంట్లో తండ్రికి ఉంటుంది, మన పిల్లలు, మన బిడ్డలు కష్టాల పాలు కావద్దని చెప్పేసి అధికారం కోసం పాకులాడిన ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీలు ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఇద్దరు అసలు ఏ మొహం పెట్టుకొని వీళ్ళు ఒకసారి ప్రజా సంగ్రామ యాత్ర అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. అక్కడికి పోయి తిరగబెట్టి నేను లేదు, మీరు కూడా మాతో పాటు ప్రభుత్వంలో ఉన్నారు, ఎప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఉండవించారు,
మహిళలకైతే ఎంత గ్రోస్ అవుతుందంటే అసలు ఇంట్లో పిల్లలకు అన్నం వండి పెడదామన్నా కూడా మారిపోయే పరిస్థితి ఈరోజు. మరి చిన్నగానో పెద్దగానో ఇంట్లో మోటార్ సైకిల్ ఉంటే ఈరోజు డీజిల్ పెట్రోల్ ధర పెరిగి ఆ కారు కానీ బండి కానీ తీసే పరిస్థితి లేకుండా వేసారు. ఇదా మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇక్కడ ఎంపీలు ఏం చేస్తారు? మరి ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తే గెలిచిన ఎంపీలు మరి మీరు మరి సామాన్యులపై జిఎస్టీ విధించి ఇవన్నీ చేస్తూ ఉంటే ఏం చేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇవేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇది సబ్కా వికాస్ సబ్కా సాత్ కాదు, ఇది సబ్కా సత్యనాశ చేస్తారు మొత్తం దేశం కూడా. ఆ విధంగా మీ పరిపాలనకు గోడి కట్టే సమయం కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈరోజు గరీబులను దోచుకొని పెద్దలకు పెడుతున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, గరీబులు తెలంగాణలో గరీబులు ఉంటారు, కాయ కష్టం చేసుకునే వాళ్ళందరం మేము కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న జిఎస్టీ ద్వారా అదేవిధంగా మిగతా అనేక రకాల పన్నులు వసూలు చేసి ఇతర రాష్ట్రాలకు కాకుండా అదాని అంబానికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని కోట్ల రూపాయల బ్యాంక్ లోన్లు కూడా మాపేసింది. ఈరోజు పెద్దోళ్లకు పేదోళ్లకు సాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడితే తప్ప పెద్దోళ్లను నిలబెట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కనువిప్పు కలగాలి కనీసం అని చెప్పేసి మా జైత్యాల్ నియోజకవర్గంలో సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. సామాన్య ప్రజల పక్షాన కనీసం పాల అంటే రోజు మార్నింగ్ లేవగానే అసలు టీ తాగి బయటకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. టీ తాగితే కానీ ఆ రోజు కూడా కాదు. అటువంటి పాలపై కూడా మీరు విధించారంటే ఎంత నీచపు ప్రభుత్వమో ఎంత నీచపు పాటో ఇది అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా మీడియా ద్వారా ప్రజలారా మీరు అందరూ కూడా కనువిప్పు కలగాలి. ఆ రోజు నూకలు తిని బతకాలని చెప్పేసి మనల్ని అవహేళన చేసిరు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మొన్న గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, ఈ విధంగా ప్రతిదీ చూసుకున్నా కూడా తెలంగాణపై వివక్ష చూపుతున్నారు, సవితి తల్లి ప్రేమ చూపుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కడుపులు పెట్టి చూసుకుంటున్నది, మంచి ప్రభుత్వం ఏదో మనల్ని నడి గిరిచే ప్రభుత్వం ఏది. ఈరోజు రైతులపై మన కార్లు ఎక్కించి తొక్కుతున్న ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, ఇదందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా కూడా ప్రజలకు టీఆర్ఎస్ పార్టీయే మన ముఖ్యమంత్రి గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఎటువంటి ప్రయత్నాలు జరిగినా ప్రజల పక్షాన మేమందరం కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో జైత్యాల్లో మీ అందరికి కూడా అండగా ఉంటాం, సేవకులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ. జై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సామాన్యులకు ఏదైతే ఈ జిఎస్టీ విధించి ఆరంభమవుతుందో దాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణ నడిపడిన ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఎక్కువ సమయంలో పిలిపించినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ గుమ్మగుండిన నాయకులకు, అదేవిధంగా ప్రజల ఘోష మా నోటి ద్వారా కూడా తెలియజేసే సందర్భంలో వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్ర భాగవతులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం చేసే వివిధ ఏవైతే పథకాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నిధులు సమీకరిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రమైనా కానీ భారతదేశానికి సాగుతున్న ఓ నాలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగి ఇవాళ ఒక జగిత్యాల నియోజకవర్గంలోనే పెన్షన్ల ద్వారా వృద్ధుల కావచ్చు వితంతుల కావచ్చు దాదాపు 800 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఒక కళ్యాణ లక్ష్మి చూసుకుంటే ఎవరు కూడా ఊహించారు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చేస్తాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అటు నుంచి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టి ప్రతి దాని మీద పన్ను నుంచి 20 లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచుకొని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఉప్పు తిప్పలు పెడతా ఉన్నాం. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం,
ఏదైతే న్యాయంగా తెలంగాణకు రావాలో ఆ మాట ఇవ్వకుండా ఇవాళ వడ్లు వరకుండా ఉపాధి హామీ పథకాన్ని కుట్టుబడి తెస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని దాదాపు 40,000 కోట్లు ఏది ఇవ్వాల్సింది అది ఇవ్వకుండా ఆపి రెండో వైపు సామాన్యులు నటి వెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు మా నాయకులు చెప్పారు, చాలామందికి తెలుసు, బట్టల పైన జిఎస్టి, కూరగాయల పైన ప్యాకింగ్ ఉంటే జిఎస్టి, లగ్నం చేసుకుంటే పుస్తలు ఉంటే దాంట్లో ఉండే నల్లమూసల రూపాయి ధర పడిపోయిందంటే దేశం విలువ పడిపోయినట్టే, రూపాయి విలువ పడిపోయిందంటే దేశం విలువ పడిపోయినట్టే. పైసలు లేని వాళ్ళు ఎవరు అడగరు, ఆర్థికంగా ఎవరు మంచి ఉంటే వాళ్ళ విలువ పెరుగుతుంది. ఇవాళ తెలంగాణ మంచి ఉంది కాబట్టి తెలంగాణలో తొలిసారి ఆదాయం పెరిగింది. తెలంగాణకు చుట్టుపక్కల ప్రాంతాల రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల సెటిల్ అవుతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గరికి వస్తున్నారు బతకడానికి. అంటే తెలంగాణ విలువ దేశంలో పెరుగుతుంది, దేశం విలువ ప్రపంచం ముందు దేశం యొక్క గౌరవాన్ని తలదించుకునే విధంగా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. దీనికి ఒకే ఒక ఉదాహరణ మన రూపాయి విలువ తగ్గిపోవడం. ఎప్పుడైతే రూపాయి విలువ తగ్గిపోతుందో మన గౌరవం తగ్గిపోతుంది. మనం 89 రూపాయలు ఇస్తే తప్ప ఒక డాలర్ ఇచ్చే పరిస్థితి లేదు. దానివల్ల ఇవాళ పెట్రోల్ ధర, డీజిల్ ధర, పుస్తకాల ధర, పెన్నుల ధర, ఆఖరుకు మన పిల్లలందరూ కూడా ఈ బీజేపీ వాళ్ళు చేసే వాట్సాప్ యూనివర్సిటీకి ఆకర్షితులై వాళ్ళ సెల్ఫోన్ల ద్వారా బీజేపీ నాయకులు చెప్పేది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. యువకుల్లారా ఆలోచించండి, ఇవాళ సెల్ఫోన్ ద్వారా పెరుగుతున్నారంటే, కంప్యూటర్ ద్వారా పెరుగుతున్నారంటే, కొన్ని రకాల పుస్తకాల ద్వారా పెరుగుతున్నాయంటే, పాత్రికా మిత్రులు ఆలోచించాలి, పేపర్ ధర పెరిగిందంటే రూపాయి విలువ తగ్గడమే కారణము. రూపాయి విలువ తగ్గిందంటే మన గౌరవం తగ్గుతున్నట్టు లెక్క ప్రపంచం ముందు తలదించుకునేలాగా చేస్తున్న మోడీ ప్రభుత్వానికి చమర గీతం పాడాల్సిందే. ఈ రకంగా అవన్నీ పోతూ సంటి పిల్లలకు అవసరం ఉండే పాలు కావచ్చు, బయటకు వెళ్తే మన స్థానిక గరీబ్ గారి మీద కడుపు ఆకలి తీర్చుకోవాలంటే మనకు తక్కువ దొరికేది పాలే, పాల ఉత్పత్తులు. శరీరానికి కూడా ఆరోగ్యానికి కూడా మంచి పాల ఉత్పత్తులు. ఆ పాలు, పాల పదార్థాల మీద కూడా జిఎస్టీ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా కానీ ఏదైతే ప్రజలు ఈ జిఎస్టీ తగ్గించాలంటుందో, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు అడ్డం పడకుండా తీసుకురావాలని కోరుతున్నాము. ఈ విషయాన్ని జగిత్యాల జిల్లా చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళు పదే పదే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం మానేసి ఢిల్లీలో ఉన్న మోడీ గారికి ఈ విషయాన్ని తెలియజేయండి. ఈ పాల పైన, వివిధ నిత్యావసరాల వస్తువులపైన కావచ్చు, చిన్న చిన్న రాజులపైన కావచ్చు, పిల్లలు చదువుతున్న పుస్తకాల మీద కావచ్చు, పెళ్లి చేసుకునేటప్పుడు కంటే తాలిబొట్టులో ఉండే నల్లమూసల పుస్తల మీద వేసే జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ